కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. అందులో పాత మంత్రులతో పాటుగా కొత్త మంత్రులకు కూడా స్థానం ఇచ్చారు. ఒక శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళకి, ఎర్రబెల్లి గారు, వీళ్ళందరికీ కూడా. అయితే ఇంతకుముందు కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఇద్దరు, కేటీఆర్, హరీష్ రావు కుటుంబ సభ్యులు, వీళ్ళిద్దరూ లేకుండా ఏర్పడినటువంటి మంత్రివర్గం. మరొకసారి మహిళకి సంబంధించినటువంటి ప్రాధాన్యం లేకుండా, ఎస్టీలకు సంబంధించినటువంటి ప్రాధాన్యం లేకుండా జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణ అనుకోవచ్చు. అది పక్కన పెడితే వీళ్ళిద్దరూ లేకుండా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, మొన్నటి ఏదైనా సరే కేసీఆర్ చాలా సున్నితంగా ప్లస్ దీర్ఘకాలికపు ఆలోచనలతోనే, దృష్టితోనే ప్లాన్ చేస్తారు. ఆయన మీద ఉండేటువంటి పబ్లిక్ ఒపీనియన్ అది. గతంలో ఏంటంటే అప్పుడే పవర్లోకి వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో అందరినీ బయట వాళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకుంటే కనుక ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల బాధ్యత అంతా కూడా కేసీఆర్ మీద పడుతుంది. అందులో డబ్బులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏమైనా వస్తే అది కేసీఆర్ మీదకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో నమ్మేటువంటి వ్యక్తులుగా తన కుటుంబ సభ్యుల్ని కీరోల్లో పెట్టుకున్నారు. హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా ఆ విధంగా మంత్రివర్గంలో ఉంది. అందుకనే ఉస్మానియా విద్యార్థులంగానండి, విద్యార్థి సంఘాలందరూ కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ తన కుటుంబానికి 4 ఉద్యోగాలు తెచ్చుకున్నారు, కూతురికి ఇచ్చుకున్నారు, కొడుకు ఇచ్చుకున్నారు, మేనలుడికి ఇచ్చుకున్నారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు లోకేష్కి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినా కూడా అదే విమర్శ చేశారు. ఇక్కడ వీళ్ళు ప్రజల నుండి ఎన్నికైనే వచ్చారు. అయితే కేటీఆర్కి ఇచ్చి హరీష్కి ఇవ్వకపోయినా, హరీష్కి ఇచ్చి కేటీఆర్కి ఇవ్వకపోయినా తప్పు, కానీ ఇద్దరికీ ఇవ్వకుండా పక్కన పెట్టడం ద్వారా కుటుంబ సభ్యులతో కాదు, ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి కేబినెట్ ఏర్పాటు చేశామన్నటువంటి సంకేతం ఇవ్వడం అన్నది ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ ఉద్దేశంగా కనబడుతుంది. మిగతా వాళ్ళకి, ఎస్టీకి, మహిళకి, తర్వాత ఇతరులకు ఏ విధమైనటువంటి స్థానం ఇస్తారన్నటువంటిది ఫ్యూచర్లో తేలాల్సి ఉంది. ఇక్కడ ఇందులో ఇంకోటి ఏంటంటే, కష్టపడి పైకి వచ్చినటువంటి నేతలకి అవకాశాలు ఇచ్చారు. ఒకటి ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, సుదీర్ఘకాలం పాటు చూసినటువంటి దయాకర్ రావు కావచ్చు, వీళ్ళందరికీ ఇచ్చినటువంటిదంతా కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచినో పార్టీని నమ్ముకున్నారు, కేసీఆర్ నమ్ముకున్నారు, వ్యవస్థను నడుపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. తలసాని శ్రీనివాస్ యాదవ్ సరే తెలుగుదేశం పార్టీలోనూ ఫైటరే, ఇటు ఇప్పుడు వచ్చి మళ్ళీ మరొకసారి ఫైటింగ్కి దిగినటువంటి పరిస్థితి. జగదీష్ రెడ్డి అసలు తెలంగాణకి 20 కరెంటు కోతలు తప్పవన్నటువంటి స్టేజ్ నుంచి 24 గంటల కరెంటు తీసుకొచ్చినటువంటి ఘనత జగదీష్ రెడ్డికే చెందుతుంది. అలాగే ఈటెల రాజేందరు తలలో నాలికలాగా వ్యవహరించేటువంటి నేతతో పాటుగా ఆర్థికంగా ఒక గాడినికి తీసుకొచ్చి పెట్టి తెలంగాణ క్రైసిస్లోకి వెళ్తుంది అన్నటువంటి స్టేజ్ నుంచి ఒక బాధ్యతాయుతంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. శ్రీనివాస్ గౌడు పాత వివాదాలు పక్కన పెడితే చక్కగా అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వ్యక్తి, పర్టికులర్లీ కష్టపడి ఉద్యోగ సంఘాల నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఈ విధంగా మొత్తం బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇంకా బ్యాలెన్స్ కావడానికి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేస్తారన్నటువంటి ఇది ఉంటుంది. అయితే ప్రధానంగా అయితే కుటుంబం పాలన అన్నటువంటి స్టేజ్ నుంచి పూర్తి స్థాయి పాలన అన్నటువంటి పేరు వైపుకి మాత్రం ఈ కేబినెట్ విస్తరణ ద్వారా తీసుకొచ్చారన్నటువంటి దాంట్లో అతిశయోక్తి ఏమి లేదు.